రాజేంద్ర ప్రసాద్ గారు మెయిన్ లీడ్ గా చేసిన సినిమా సేనాపతి ఈ సినిమా ఈ రోజు నుంచి ఆహా ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అవుతుంది ఇప్పుడు ఈ సినిమా ఎలాగుందో తెలుసుకుందాం ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే చిన్నప్పుడు చెయ్యని తప్పుకి కేసులో ఇరుక్కుని జైలుకి వెళ్ళిన హీరో ఇంకెవరికి అవ్వకూడదని పోలీస్ ఆఫీసర్ అవుతాడు ఆ పోలీస్ ఆఫీసర్ అయిన అతను ఒక క్రిమినల్ పట్టుకోవడానికి వెళ్ళి అతని గన్నని పోగొట్టుకుంటాడు ఇక గన్నం దక్కించుకున్న వారైతే క్రైమ్స్ చేయడం మొదలు పెడతారు ఇంతకీ ఆ పోలీస్ పోగొట్టుకున్న గన్నని మళ్ళీ తిరిగి వెనక్కి ఎలా తెచ్చుకున్నాడు అందుకే ఆ క్రైమ్ ఏంటి ఆ క్రైమ్ చేసుకున్న అతను ఎలాగ దాంట్లోంచి తప్పించుకున్నారు ఇక ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర ఏంటి అనేది మిగిలిన సినిమా ముందుగా ఈ సినిమాలో నెటిటోళ్ళ విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాలో సీరియస్ రోల్లో కనిపిస్తూ చాలా బాగా ఆకట్టుకున్నారు అలాగే సినిమాకి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్గా నిలిచారు ఇక సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన అతను కూడా బాగా చేశాడు ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి రోల్స్ తగ్గట్టుగా బాగా చేశారు ఇక ఈ సినిమా కోసం దర్శకులు తీసుకున్న స్టోరీ లైన్ విషయానికి వస్తే స్టోరీ పరంగా బాగా అనిపిస్తుంది ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే సినిమా స్టార్ట్ అవడమే ఇంట్రెస్టింగ్ నోట్తో బాగానే స్టార్ట్ అవుతుంది ఇక తర్వాత వచ్చే కొన్ని సీన్స్ అయితే కొంచెం నార్మల్గానే అనిపిస్తాయి ఇక హీరో ఎప్పుడైతే గన్నను పోగొట్టుకుంటాడో అక్కడి నుంచి సినిమా ఇంట్రెస్టింగ్గా మారుతుంది ని వెతికే క్రమంలో వచ్చే సీన్స్ బాగా అనిపిస్తాయి ఇక తర్వాత పోలీసులు క్రిమినల్ని పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు క్రిమినల్స్ పోలీస్ నుంచి తెప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా బాగా అనిపిస్తాయి ఇక రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ని క్రిమినల్గా చూపిస్తూనే ఇంకో పక్క అతని కథతో ఎమోషనల్ కూడా కనెక్ట్ చేశారు అది బాగా అనిపించింది కాకపోతే సెకండ్ లో కొన్ని చోట్ల కొన్ని సీన్స్ లోగా ఉన్నట్టు అనిపించాయి ఇక సినిమా క్లైమాక్స్ అయితే బాగానే డిజైన్ చేశారు ఇక ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఆకట్టుకునేలాగా ఉంది ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే మంచి కాన్సెప్ట్ని తీసుకున్న డైరెక్టర్ దాన్ని అంతే బాగా ప్రజెంట్ చేసినట్టుగా అనిపిస్తుంది కాకపోతే మూవీలు అంతా కొంచెం ఎక్కువైనట్టుగా అనిపించింది అది తప్ప మిగిలినంత బాగానే అనిపిస్తుంది ఈ సినిమాని వీకెండ్లో తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయొచ్చు అలాగే వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్